అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్రంలో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరుగుతుంది. ఇదేం కర్మ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మనాదం పడుతున్నారు ప్రజలు. ప్రజలు చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని చూసి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారో మనం చూస్తున్నాం. నిన్న రౌడీలాగా సురేష్ ఎవరైతే మంత్రి ఉన్నాడో తొక్కాలు ఇప్పి రోడ్డు మీద కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది రాజారెడ్డి పరిపాలన, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం విలువలని మంట కలిపి ఈరోజు ఈ విధంగా పనిచేస్తున్నారు. చాలా దురదృష్టం. మన రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇవాళ మన రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన వ్యక్తులు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు. మేము ఒకటే అడుగుతున్నాం, మీ ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇల్లు కూడా అంతే దూరం ఉంది. ఇవాళ టిట్ ఫోర్ ట్యాట్ ఖచ్చితంగా కుక్కకాటి చెప్పు దెబ్బ చూపించబోతున్నాం మీకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇదే కొనసాగితే రేపు మా రోజు వస్తాయి. ఇవాళ మీ రోజు అయిపోయింది, రేపు వచ్చేది మా రోజు. దీనికి రెండింతలు మూల్యం చెల్లించుకుంటారు. ఇది గుర్తుపెట్టుకుని వ్యవహరించండి. మేము ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మా హక్కుల్ని మేము ప్రజలకు తెలియజేయాలి. ఈ ప్రభుత్వం పరిపాలన దద్దమ్మ పరిపాలన చూస్తున్నాం, చేతకాని పరిపాలన. సంపద సృష్టి చేత కాదు, అప్పులు చేసి సామాన్యుడి నెత్తి మీద లక్షల లక్షలు అప్పు చేసి నడి రోడ్డును నిలబెట్టాడు. ఇవాళ యువత ఏంటి, రైతులేంటి, మహిళలేంటి, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మేము ప్రజలు తీసుకెళ్తాకి మా హక్కు అది. ప్రజాస్వామ్యంలో మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, మా హక్కు అది. మేము దాన్ని ఎక్కడ ఉల్లంఘించకుండా పనిచేస్తున్నాం. మీకు అది కష్టమైతే మీ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారంటే అది కుదరదు. రేపు మేము ఏ విధంగా రియాక్ట్ అవుతాం ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి, పనిచేయండి. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు జడ్కి కేటగిరీలో ఉన్న వ్యక్తి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందండి, గోళీ కలుగుంటున్నారా, అనుమతి అట్టించారండి. మేము నెహ్రూ చౌక్లో గతంలో చంద్రబాబు నాయుడు వచ్చాం మీటింగ్ పెట్టుకుంటా అంటే అనుమతి ఇవ్వాలా అన్నట్టు ప్రాబ్లం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎర్రగొండ పాలన చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సిపి అధికార పక్షం పార్టీకి ఎట్టా అనుమతి ఇచ్చారు అక్కడికి?